భగవంతుడు రెండుసార్లు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు. ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో ఏం భయం లేదమ్మా, మీ అబ్బాయికి ఏమీ కాదు, నేను బతికిస్తాను అన్నప్పుడు మరోసారి ఇద్దరు అన్నదమ్ముడు భూమిని పంచుకొని ఇదిగో ఈ భూమి నాది, అదిగో అటువైపు ఉన్నది నా తమ్ముడిది అన్నప్పుడు వీడి తండ్రి తాత ఇదే మాట అన్నారు పోయారు, ఇప్పుడు వీడు అదే అంటున్నాడు, రేపు వీడు పోతాడు, అయినా ఇది నాది అనే భ్రమలో మాయలో అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట దేవుడు. నిజమే, ఏది శాశ్వతం కాదు. మనం, మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇల్లు, భూమి, మన బ్యాంక్ బ్యాలెన్సు ఏవి మన వెంట రావు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయినా నాది నావి అనే మాయలో ఉండిపోతున్నాం. ప్రతిరోజు తెల్లవారుతుంది, పగలు వెళ్ళిపోతుంది, రాత్రి మొదలవుతుంది, తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతుంది. పగలు తిరగడం, రాత్రుల్లో నిద్రపోవడం ఎన్నాళ్ళిలా. ప్రతిరోజు తిన్నదే తింటున్నాం, తాగిందే తాగుతున్నాం, రోజు అదే తిండి, అదే నీరు, అదే మంచం, అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు, దుఃఖం తొలగడం లేదు. ఏమాత్రం అర్థం కాని ఈ పగలు రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి అని ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది. ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి, ఈ ఆరటం దేనికి, మనలో ఏర్పడి ఉన్న నాది నావి నావాళ్ళు అనే భ్రమంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకిలా ఆలోచిస్తున్నాం? డబ్బు సంపాదించాలి, దాన్ని భద్రంగా దాచుకోవాలి, అందరికంటే గొప్ప వాళ్ళం అయిపోవాలి అని పిచ్చి. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి? ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదైతే మార్పు అనేది లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే నేను అన్న ఎరుక కలిగిన నాడు ఆత్మజ్ఞానం మనలో ఉద్భవిస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం, దాని తర్వాత భక్తి, భక్తికి పరాకాష్ఠ, భగవంతుని దర్శన భాగ్యం, చివరికి ముక్తి. ముక్తి పొందడానికే దైవం మనకు మానవ జన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తర్వాత సాధన చెయ్యాలి. మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది. ఆలోచించుకోండి. జై హింద్.